అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేసే రెసిపీ ఇడ్లీ పిండితో ఇడ్లీ చేస్తున్నానండి. అంటే రొటీనే ఇడ్లీలు అన్నది, కానీ నేను కొబ్బరి చిప్పలతో ఇడ్లీలు కొబ్బరి చిప్పలో వేసి ఇడ్లీలు తయారు చేస్తానండి. అది ఎలా అన్నది మనం ఇప్పుడు ఇంట్లో ఉంటాయి అవి వేస్ట్గా కాకుండా పడేయకుండా ఇలా ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి చిప్పలతో మనం ఆయిల్ శుభ్రం రాసుకొని రెండు చిప్పలు నాలుగు కూడా వేసుకోవచ్చండి ఇడ్లీ గిన్నెలోకి. ఇలా అయితే త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇడ్లీ గిన్నెలు తోముకోని అవసరం లేదు. ఇలాగైతే చాలా బాగుంది, నాకైతే నచ్చింది, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇలా ట్రై చేసి చూడండి. ఇలా చేసినట్లయితే మీ పిల్లలు కూడా ఇష్టపడతారు ఇప్పుడు వేసే ఇడ్లీల కన్నా. ఇది వెరైటీగా ఉందండి, ఇంకా రెండు ఎక్స్ట్రా తింటారు ఫ్రెండ్స్. చూడండి, ఇడ్లీ శుభ్రం కలుపుకున్నాం కదా. ఒక గ్లాసును పప్పుకి రెండు గ్లాసులు వేసుకోవచ్చు, మూడు గ్లాసులు కూడా వేసుకోవచ్చు. రవ్వ వేసుకుని అందరిలలో ఉండే ఇడ్లీ పిండే కాబట్టి మనం ఇలా ట్రై చేసి చూడండి, మీ వారు కూడా ఇష్టపడతారు. చాలా టేస్టీగా ఉన్నాయండి, రెండు తింటే సరిపోతుంది. మా ఇంట్లో అయితే నేను చేస్తాను, మా పాప వాళ్ళు ఇష్టపడతారు. చూడండి, అలా మనం ఇడ్లీ పాత్ర నీళ్లు వేసేసుకుని అడుగు నీళ్ళు వేసుకునండి. ఇడ్లీ మామూలుగా ఒక రేకు మీద అలా రెండు పెట్టుకోవచ్చు, అలా పెట్టుకుని నాలుగు ఉన్నాయి కాబట్టి నాలుగు పెట్టుకోవచ్చు. నేను రెండే తీసుకున్నాను. దీని కాంబినేషన్ చట్నీ మనం ఏదైనా చేసుకోవచ్చు అండి. కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు, వేరుశనగలు చెట్టుకొచ్చి చేసుకోవచ్చు, అల్లం చట్నీ కూడా బాగుంటుంది. నేనైతే వేరుశనగలు చట్నీ చేశాను. చూడండి, అయిపోయింది. ఒక పావుగంట ఉంచుకుంటే సరిపోతుందండి, ఉడికిందో లేదని చాకుతో నేను గుచ్చి చూశాను, అయిపోయింది. ఒక 5 మినిట్స్ అలాగ మనం స్టవ్ కట్టేసుకుని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకుంటే ఇంకా బాగా వస్తుందండి. ఒక 5 మినిట్స్ అయిపోయింది, నేను తీసేసుకుని నేను ఇంట్లో ట్రై చేశానండి. ట్రై చేసాక మీకు చెప్తున్నాను నేను. తీసేసుకుని చాక్తో జస్ట్ చాక్తో ఇలా మనం తీస్తే సరిపోతుందండి. కొద్దిగా వేడిగా అది ఒక పావుగంట వేడిగానే ఉంటున్నాయండి, బయటకు తీసినా అవి చల్లారటం లేదు. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో, స్పాంజ్లా వచ్చింది. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మాకు ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు గంట సింబల్ ప్రెస్ చేయండి, మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. చూడండి చాలా స్మూత్గా వచ్చినాయి కదా, మీరు ఎలా ట్రై చేసి ఎలా ఉంది ఏంటో నా కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. బాయ్.